హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయండి సో తెలంగాణలో గత రెండేళ్లుగా నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదని అందువల్ల పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు ఆ మేరకు సీఎం కేసీఆర్ కానీ లేఖ రాశారు నిధులను విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు బీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి ర్యాంకుల నిబంధనలు ఎత్తివేసి అర్హులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారన్నమాట ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిగ్రీ ఇంటర్ తదితర కోర్సులు చదివే బీసీ విద్యార్థులు మొత్తం ఫీజు స్కీమును పునరుద్ధరించాలన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఇస్తున్న మాదిరిగా బీసీ ఈబీసీ విద్యార్థులు కూడా పూర్తి ఫీజు మంజూరు చేయాలని డిమాండ్ అయితే చేశారన్నమాట లేఖలోని ఈ నెలాఖరులో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షులు ఆందోళన చేపడతామని హెచ్చరించారు సో చూసారు కదా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సీఎం కేసీఆర్ గారు అయితే లెటర్ అయితే రాయించలేదనమాట ఆయనకి బండి సంజయ్ గారు సో చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందో లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే తప్పదన్నమాట సో ఇది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను మీకు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి